గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక టీకాకు ఓకే, కోవిషీల్డ్ అత్యవసర వినియోగాలకి పచ్చజెండా ఊపింది. ఇక జాత్ ఔషధ నియంత్రణ సంస్థకు సిఫార్సు చేసిన నిపుణుల బృందం అంటూ కరోనా టీకాకు సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో ప్రధాన అంశం, ఇక రోడ్డు ప్రమాదాలపై కఠినాస్త్రం, వ్యక్తి మరణానికి కారణమైతే 10 ఏళ్ల జైలు శిక్ష. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు పోలీసుల నిర్ణయం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక కఠినాస్త్రం చేస్తారంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, 70 లక్షల మందికి టీకాలు ఇవ్వడమే సవాల్, 5 లక్షల మందికి పంపిణీలో మాత్రమే స్పష్టత. ఇక 50 ఏళ్లు పైబడిన వారిని గుర్తించడంలో చిక్కులు అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, ఇక జాతీయ ప్రవేశ పరీక్షలకు వేలాయే, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేశారు, ఇక దరఖాస్తులు నింపేటప్పుడు జాగ్రత్తలు అవసరమంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్త, అమెరికా కళలపై ఆశని పాతం, H1B వీసాలపై మరో 3 నెలల నిషేధం విధించారు. ఇక ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయ నిపుణులపై ప్రభావం పడుతుంది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశంగా, ఇక తేల్చాలంటే తీవ్ర పోరు, ఇక రైతు ఆందోళనకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక 4వ తేదీ చర్చల్లో పరిష్కరించాల్సిందే, హర్యానాలో మాల్స్, పెట్రోల్ పంపులు మూసేస్తాం, ట్రాక్టర్ ర్యాలీలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తామంటూ రైతు సంఘాల నేతలు ఇక్కడ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక కేంద్రానికి రైతు నేతల అల్టిమేట్, ఇక గుండెపోటుతో ఒక రైతు మృతి చెందాడు అంటూ వార్తను చూస్తున్నాం. ఆందోళన శిబిరంలో అసువులు బాసిన అన్నదాత మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న రైతు సంఘాల నేతలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక్కడ చిత్రాన్ని కూడా చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక ఉపాధి పనుల్లో 20% మంది వృద్ధులు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక తృణం కాదని ప్రాణం, గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం, వంటలే కాదు వీటితో వ్యాపారం నేర్పుతాం, పెట్టుబడి సాయం చేస్తాం, జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ విలాస్ కే వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, బాలుడి హత్యకు 100,000 సుఫారీ, తల్లి, మేనమామ, అమ్మమ్మ సూత్రధారులు, వేధింపులు మితిమీరడంతోనే హతమార్చామని నిర్ణయం అంటూ ఓ బాలుడి హత్యకు కారణమైన వార్తను చూస్తున్నాం. ఇక్కడ ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక మరో వార్త, ఇక జీవితాలను మార్చేసిన 4G, దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవం, డిజిటల్ లావాదేవీలకు 4G ఊతం. ఇక ఒకప్పుడు మెగాబైట్స్ వినియోగం, ఇప్పుడు గిగాబైట్లకు తగ్గేది లేదు. నిరాటకంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక ఆన్లైన్ క్లాసులకు ప్రధాన ఆధారం, లాక్డౌన్లో ఆదుకున్న దయామయ్యి అంటూ వార్త చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక పంచాయతీల ఖాతాల్లో 1,593 కోట్లు, అభివృద్ధి పనులకు అందుబాటులో నిధులుంటాయి. ఇక పంచాయతీలకు ప్రతి నెల 339 కోట్లు విడుదల, కేంద్ర నిధులు ఆలస్యమైనా వెనక్కి తగ్గని రాష్ట్ర సర్కార్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక 2 ఏళ్ల వయసులో బరువుతో గిన్నిస్ రికార్డు ఎక్కిన రష్యా సుమరెజెన్ మృతి చెందారు. ఇక తిరిగిరాని లోకాలకు బాల బాహుబలి అంటూ వార్తను చూస్తున్నాం. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక ప్రధాన అంశం, ఇక భవిష్యత్తులో బీజేపీలో చేరుతా, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయే, గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఇక తమ్ముడు వ్యాఖ్యలతో అన్నకు కొత్త తలనొప్పి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక బీజేపీలో చేరితే తప్పులు చేసిన వారికే పుణ్యం వస్తుంది అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక టచ్లో 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేము గేట్లెత్తితే గులాబీ పార్టీ ఖాళీ అవుతుంది. ఇక సీఎంకు ఈసీ దాసోహం, బండి సంజయ్ వ్యాఖ్యలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక తొందర నిర్ణయాలొద్దు, రాజకీయాల్లో ఓపిక అవసరం, అందరికీ అవకాశాలు వస్తాయి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక నూతన ఏడాది ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి, రాష్ట్రం అభివృద్ధిలో పురోగతించాలి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక కరోనాకు సంబంధించిన వార్త, ఇక వ్యాక్సిన్ వచ్చేసింది, ఆక్స్ఫర్డ్ టీకాకు డీసీసీఐ పచ్చజెండా, షరతులతో కూడిన అత్యవసర అనుమతులు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక సీసీఎస్సీఓ నిపుణుల కమిటీ సిఫార్సుకు గంటల్లోనే ఆమోదం, ఇక త్వరలో భారత్ బయోటెక్ కోవాక్సిన్కు కూడా 5 కోట్ల డోసులు ఇప్పటికే సిద్ధం చేసిన సీరం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక నేటి నుంచి రాష్ట్రాలకు డోసులు తరలింపు, 29,000 వ్యాక్సినేషన్ పాయింట్లను అనుసంధానించేలా 31 టీకా హబ్లు ఏర్పాటు చేస్తున్నామంటూ వార్తను చూస్తున్నాం. ఇక 6 నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, నేడు దేశవ్యాప్తంగా డ్రై రన్ అంటూ వార్తను చూస్తున్నాం. నేడు రాష్ట్రంలో 6 చోట్ల టీకా డ్రై రన్, హైదరాబాద్, పాలమూరు 3 చోట్ల నిర్వహిస్తున్నారు. ఇక 9:00 నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అంటూ వార్తను చూస్తున్నాం. ఈ నెలల్లోనే వైద్య ఫ్రంట్లైన్ వర్కర్లకు అసలు టీకా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక తొలి విడతలో 10 లక్షల మందికి వ్యాక్సిన్ అంటూ వార్తను చూస్తున్నాం.
ఇక మరో వార్త. ఇక ఒకే కుటుంబంలో 29 మందికి కరోనా పాజిటివ్. డిసెంబర్ 25న అంత్యక్రియలకు హాజరయ్యారు. ముందుగా ఒకరికి కోవిడ్ పాజిటివ్, దాంతో మిగతా వారందరూ పరీక్షలు టెస్టుల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక సూర్యాపేటలో కలకలం. రాష్ట్రంలో మరోసారి యూకే స్ట్రెయిన్. మేడ్చల్ జిల్లా మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక కరోనాకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక మరో అంశం, ధాన్యం సేకరణ సగమే. ఈ సీజన్ లక్ష్యం 85.69 లక్షల టన్లు. కొన్నది 43.90 లక్షల టన్లే. సర్కార్ కన్నా ట్రేడర్లు కొన్నదే ఎక్కువ. రాష్ట్రంలో మూతపడిన సెంటర్లు 3637 అంటూ వార్తను చూస్తున్నాం. ఇక 15 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి. రోజుకు 50 నుంచి 60 వేల టన్లు సేకరిస్తున్నామంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, పీఆర్సీ సిఫార్సు కన్నా ఎక్కువే, 30% కంటే ఎక్కువ అంటున్న ఉద్యోగ సంఘాలు. గత అనుభవాల నేపథ్యంలో సర్కారు యోచిస్తుంది. ఇక గత పీఆర్సీ 29% చెబితే 43% ప్రకటించిన కేసీఆర్ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక పదోన్నతుల కోసం వేల మంది పడిగాపులు. అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరీక్షణ. కొన్ని శాఖల్లో రాష్ట్ర ఆవిర్భం నుంచి పదోన్నతులు లేవు. ప్రమోషన్లపై నిషేధాన్ని ఎత్తేసిన సాగని ప్రక్రియ అంటూ వార్త ప్రచురించింది. ఇక ఉన్నతాధికారులే తొక్కిపడుతున్నారన్న ఆరోపణలు. నెల రోజుల్లో పదోన్నతులు పూర్తి కావాలన్న సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మరో వార్త, 212 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 31న ఒక రోజే రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు. కరోనా పోలీస్ నిబంధనలతో ఇళ్లలో లాగించేసిన మందుబాబులు. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజే 212 కోట్ల మద్యం తాగేశారు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక జిఎస్టీకి సంబంధించింది. గత నెల జిఎస్టీ వసూలు 1.15 లక్షల కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు. తెలంగాణలో వసూలు 3543 కోట్లు. పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మెరుగుపడుతుంది జిఎస్టీ అంటూ వార్తను చూస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతిలో. ఇక ఇవి వాళ్ళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.